ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను పదే పదే పత్రికా విలేకరుల్ని కొంతవరకు విసిగించి ఉండినా నన్ను మన్నించండమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకు ఒకటే చెప్పాను, నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా రాజకీయమైనా కూడా మా గుడ్డు కుటుంబానికి ఎప్పుడు కూడా ఒంగోలు ప్రెస్ అనేది ఫ్రెండ్లీగా ఎప్పుడు కూడా ఉంటుండేది. అటువంటి ఫ్రెండ్లీ ప్రెస్ తో ఫస్ట్ మాట్లాడి ఆ తర్వాతనే నేను వేరే నిర్ణయాలు ఏదన్నా ఉన్నా కూడా తీసుకుంటానని మీకు పదే పదే చెప్పినట్టుగానే మీ ముందుకు ఈరోజు రావడం కూడా జరిగింది. కొంత ఆలస్యమైనందుకు కూడా మన్నించమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. నేను 1991 సంవత్సరంలో మా అన్నగారు కీర్తి శేషులు మాగుంటి సుబ్రహ్మరెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదించిన తర్వాత వారు పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికైన తర్వాత నుంచి మారుమూల గ్రామాల్లో కూడా చేసిన ప్రజాసేవ అనేది కూడా మీకు అందరు కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత మాగుంట పార్వతమ్మ గారు, ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని కూడా పార్లమెంట్ మెంబర్ గా పంపించిన ఈ ప్రకాశం జిల్లానికి ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం మరవలేదన్నది కూడా మీకు అందరు కూడా నేను తెలుపుతున్నాను. నేను ఆ రోజు ఇప్పటికీ మన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మొదటి నుంచి 1991 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు 6 పర్యాయాలు పార్లమెంట్ కి పోటీ చేయటము, 2 పర్యాయాలు కూడా అసెంబ్లీకి పోటీ చేయడం కూడా జరిగింది. ఉన్నప్పుడు కూడా 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చినది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పటికి కూడా ఎప్పటికీ చెప్తుంటా నేను, బంగారం లాంటి కాంగ్రెస్ అయ్యాది, కాంగ్రెస్ దూరం అయ్యాదనేది ఆ బాధ అనేది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సోనియా గాంధీ గారితోనూ, రాహుల్ గాంధీ గారితోనూ, ప్రియాంక గాంధీ గారితో ఎప్పుడు అభిమానంగా మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా గౌరవించారు. ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఆ తర్వాత 2014 సంవత్సరం వచ్చినప్పుడు రాజీనామా కాంగ్రెస్ చేసిన తర్వాత ఎక్కడ మా రాజకీయ భవిష్యత్తు అనేది ఆలోచిస్తున్న సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలవటానికి తెలిసిన విషయమైంది. మా సంబంధం ఏమిటంటే దాదాపు 35 సంవత్సరాల సంబంధం ఇది. చంద్రబాబు నాయుడు గారు మేము ఏ పార్టీలో అత్యంతంగా ఉన్నా కూడా వారు ఎప్పుడు కూడా మా అన్నగారు కీర్తి శేషులు, మాగుడు సుబ్రహ్మరెడ్డి గారిని, సుధాకర్ రెడ్డి గారిని నన్ను అత్యంత ఆప్యాయత కూడా చూసేవారు. ఉన్నప్పుడు కూడా 2014 సంవత్సరంలో వారు పిలుపు మీదట తెలుగుదేశం పార్టీకి రావటం అనేది కూడా జరిగింది. ఉన్నప్పుడు అన్ని విధాలా వారు గౌరవించారు మమ్మల్ని కూడా. రాష్ట్రాన్ని అంటే జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా చేయటం, ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా వారు చేయటం అనేది జిల్లాలో ఉన్న వారందరూ కూడా వారు ఒక విధంగా కూడా మార్గదర్శకం మాగుంట కుటుంబం అనేది కూడా చెప్పడం అనేది ఎప్పుడు చూసాం. అదేవిధంగా వారు చూపించిన ఆదరణ అనేది ఎప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న విధంగా కూడా మేము కూడా ఎప్పుడు కూడా వారికి ఆదరణను కూడా చూడటం అనేది కూడా తెలిసింది. అదేవిధంగా చూసుకుంటే మన ప్రకాశం జిల్లాలో అయితే పూర్తిగా కూడా అంటే చెప్పాలని అంటే పూర్తిగా కూడా మన మాజీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి గారైనా కానీ, ప్రకాశం జిల్లా నుంచి ఉన్న ప్రాతినిధ్యవలసి ఉన్న సిద్ధా రాఘవరావు గారిని, పెద్దల కరణం బలరాం కృష్ణమూర్తి గారని, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ గారు కానీ, ఇంకా గౌరవ శాసనసభ్యులు ఇన్ఛార్జులు కూడా పూర్తిగా కూడా స్వామి గారు, బాబురావు గారు, అశోక్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, డేవిడ్ రాజ్ గారు, అదేవిధంగా పోతులు రామారావు గారు, కొద్దిపాటి రవికుమార్ గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, బిఎం విజయ్ కుమార్ గారు, ఏలూరు సోమశివరావు గారు, అదేవిధంగా అరవేంద్ర హైదరాబాద్ గారు కూడా అందరూ కూడా ఎంతో ప్రేమగా మమ్మల్ని కూడా అభిమానంగా కూడా చూశారు. ఉన్నప్పుడు కూడా ఎందుకంటే మాగుంటానంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉండటం అనేది మా అన్నగారు కీర్తిశిష్యులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు మాకు నేర్పించినది. మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలో చూస్తున్నప్పుడు ఇప్పటికి మేము 10 సార్లు పోటీ చేస్తే ఎప్పుడైనా కూడా ప్రత్యర్థి వర్గాలు ఉండినా కూడా మీకు ఓటేస్తామని ఫోన్లో చెప్పి మరి ఇద్దరు కూడా ఓటేసాం. ఎలక్షన్ సమయం అయిపోయిన తర్వాత ప్రతిదీ ఒక కుటుంబ వాతావరణంలో ఎప్పుడు కూడా కలిసిమెలిసి కూడా మేము ఎప్పుడు కూడా ఉండటం అనేది కూడా మీకు జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఎమ్మెల్సీగా పోటీ చేయమని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం మీదట అందరూ చాలా మంది జడ్పీటీసీలు ఎంపీటీలు చూసుకున్నా కూడా
ఎంపీటీసీలో కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు సంతోషంగా కూడా బాగుండ కుటుంబాన్ని గెలిపించాలని, వారందరూ వాళ్ళని గెలిపించినందుకు కూడా మరొకసారి వారికి కూడా ఎంతో నేను హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు కూడా తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ సభాముగా వినండి, ఈ మధ్య పరిస్థితుల్లో మనం చూస్తూ వస్తూనే ఉన్నప్పుడు కూడా మీకు ఒకటి పముఖంగా మీకు చెప్పవలసింది ఉంటుంది. కిర్చేసుల కొడుగల వెంకటరావు గారు అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి వారి తండ్రి గారు వారు, వారికి మాకు దాదాపు 40 సంవత్సరాల పరిచయం అది. వారి మధ్య ఒంగోలుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా నన్ను చూడాలని కోరిన వాడిని కలవటం కూడా జరిగింది. ఆ విధంగా మాకు పార్టీలకు అతీతంగానే ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మాగుంట కుటుంబం అనేది ఎప్పుడు కూడా కలిసి ఎక్కువ కూడా పనిచేయటం కూడా చూసాము అన్నప్పుడు కూడా. అందుకే చెప్తూ ఉంటారు ఎవరైనా కూడా, మాగుంట అంటే ఒక బ్రాండ్ అది. ఈ బ్రాండ్ ని క్రియేట్ చేసింది ఎవరు? ప్రకాశం జిల్లా ప్రజలు అనేది మరొకసారి మీకు కూడా తెలుసుకుంటున్నారు. మా అన్నగారు ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల సమయంలో చెప్తూనే ఉంటారు, మీరు ఎందుకు నెల్లూరు పోకూడదు, నెల్లూరు పోకూడదు అని కొంతమంది కూడా అడుగుతుంటారు. రాజకీయ ప్రముఖులు కూడా ఒకటే ఎప్పుడు మా మనసుల్లో నిలిచిపోయింది, మాకు మాగుంట కుటుంబం కూడా. అన్నగారు మరణించినప్పుడు ఒంగోలు మహిళల తల్లి చూసుకుంటే వారు చూపించిన ఆదరణ అనేది, ఆ రోజు ఒక దేవుడు విగ్రహం అనేది ఉత్సవ ఊరేగింపు అనేది ముందు పెడుతూ ఉంటే వారు పోయటం అనేది, నీరు పోయటం అనేది ఒక ఆచరణలా కూడా ఈ ప్రాంతంలో ఉన్న దాన్ని వారు అనుసరించి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని ఎప్పుడు కూడా ఒక భగవంతుడు స్వరూపంగా చూసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రకాశం జిల్లాని వదిలేదు లేదనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ రావటం కూడా చూసామన్నప్పుడు. అందుకే ఎన్నికలు వచ్చాయి, ఈ ఎన్నికల్లో కూడా మన ఎన్నికల్లో మీరు ఒంగోలు నుంచి వెళ్ళకండి వెళ్ళకండి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, అభిమానులు, మాగుంట కుటుంబ కార్యకర్తలందరూ కూడా పూర్తిగా ఒకటే చెప్తున్నారు, మీరు ఒంగోలు వదిలిపెట్టి వెళ్ళకండి, మీరు రాజకీయాల్లో కొనసాగాలి. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారి ఆశయాలు అనేది అంటే వారి ఆత్మ ఈ ప్రాంతంలో తిరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కాబట్టి వారి ఆత్మకు శాంతి చేయాలనంటే మీరు ఒంగోలు వదిలిపెట్టి వెళ్ళకూడదు అనేది పదే పదే చెప్తున్న బట్టి ఒంగోలులోనే మేము రాజకీయ భవిష్యత్తు అనేది కూడా ఏర్పరచుకుని రావాలనేది చూసాం. గడిచిన ఇన్ని 10 ఎన్నికల్లో చూసాం దాదాపు 30 సంవత్సరాలుగా కూడా మాగుంట కుటుంబం రాజకీయ జీవితం అనేది ప్రకాశం జిల్లాలో అనేది మాకు రాజకీయ భీక్ష పెట్టిన ప్రాంతం ఇది. మేము నెల్లూరులో పుట్టి పెరిగినా కూడా రాజకీయంగా కూడా ప్రతి ఇంటిలో కూడా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి పేరునే తలుచుకునే సమయం అనేది ఎప్పుడు కూడా చూస్తూ వస్తుంటాం. పార్టీలకు అతీతంగానే ఇక్కడ ఎప్పుడు కూడా సేవ చేసే కార్యక్రమం అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా చెప్పడం అనేది కూడా మేము చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు సమయం వచ్చింది మన ఎన్నికల సమయం. ఎన్నికల సమయంలో ఎటువంటి ఆలోచనలు అనేది లేదు. ముఖ్యంగా మాగుంట కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంటుందంటే మాగుంట కుటుంబ శ్రేయోభిలాషుల పైన, మాగుంట కుటుంబ అభిమానుల పైన, మాగుంట కుటుంబ కార్యకర్తల పైన. వారి అభిష్టానం మేర ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే దాని కొరకు వారి అనేది కూడా జరిగిందనేది మీకు ఒకసారి నేను ప్రజా మనవి చేసుకుంటూ ఉన్నాను. నేను ఎందుకంటే రాబోయే రోజులు అనేది ఎన్నికల వాతావరణం అనేది వచ్చాయి తిన్నప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, అభిమానులు చెబుతున్న దాన్ని ముందుకు వెళ్ళటం అనేది కూడా మీ అందరికీ సవినయంగా కూడా ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ముఖ్యంగా పత్రికా సోదరుల ముందు తెలపాలనే ఉద్దేశంతో నేను చెప్పడం కూడా జరిగిందని తెలుపుతున్నాను. నేను ఇక మీరు అడగబోయేది నా రాజకీయ భవిష్యత్ ఏమిటనేది అడగబోతారు. అందుకే మీకు ఒక సమాధానంగా కూడా ముందు చెప్పాలనే ఉద్దేశంతోనే ఉన్నప్పుడు కూడా కిర్చేసుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబానికి వారు మా అన్నగారు కిర్చేసులు సుబ్రహ్మ రెడ్డి గారితోనూ తర్వాత అంటే వారి కొలీగ్స్ గా ఉండటం అనేది మాగుంట పార్వతమ్మ గారు అయినా మాగుంట శ్రీనివాస రెడ్డి గారు కూడా వారితో కలిసి ప్రయాణం చేయటము, కలిసి రాజకీయాల్లో కూడా ప్రజాసేవలో చేయటం అనేది మనం చూసాం. ఈ రోజు మనం అనుకుంటున్నది ఏమిటో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనలా కావాలనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే ఉన్నప్పుడు కూడా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ కార్యకర్తలు అందరూ కూడా చేసిన నిర్ణయం ప్రకారము మాగుంట కుటుంబ ప్రతినిధిగా
మాగుంట కుటుంబ ప్రతినిధిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీ ముందుకు వచ్చి చేతులు జోడించి మీకు అందరూ కూడా నమస్కారాలతో కూడా తెలుపుతున్నానని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.